హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలామంది పెదవులు అనేవి నల్లగా ఉన్నాయని చెప్పేసి, తర్వాత ఏంటంటే పగులుతున్నాయని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఈరోజు వీడియోలో ఏంటంటే పెదవులు అనేవి మంచి కలర్లోకి రావడానికి, పింక్ కలర్లోకి రావడానికి ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ట్రై చేయండి. అంటే ఈ ప్రాబ్లం అనేది ఎక్కువగా ఏంటంటే వేడి చేసినా సరే, లేదు అంటే కనుక సిగరెట్లు స్మోకింగ్ ఎక్కువ చేసినా సరే, మంచి ఫుడ్ని తీసుకోకపోవడం వల్ల ఏంటంటే పెదవులు అనేవి కొంచెం నల్లగా అవుతాయన్నమాట. కాబట్టి నేను చెప్పే టిప్ కనుక యూజ్ చేస్తే ఖచ్చితంగా పెదవులు అనేవి చక్క మంచి పింక్ కలర్లోకి వస్తాయి, లేదా గులాబీ రంగులోకి ఉంటాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే అందరూ కూడా ఎక్కువగా పెదవులు అనేవి నల్లగా ఉండడానికి ఎవరు ఇష్టపడరు. చక్క మంచిగా లేదా గులాబీ రంగులోకి రావాలని చెప్పేసి ఎవరైనా కోరుకుంటారు. కాబట్టి చాలా సింపుల్గా మనం పెదవులు అనేవి మంచి కలర్లోకి రావడానికి ఈజీగా చేసుకోవచ్చు. కాబట్టి తప్పకుండా ట్రై చేసేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక షేర్ చేయండి. ఫస్ట్ అయితే కనుక వీడియోని స్టార్ట్ చేసేద్దాం. స్టార్ట్ చేసే ముందు మీరు కనుక ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసేద్దాం. కోసం మనకి కావాల్సింది ఏంటంటే దానిమ్మకాయ అన్నమాట. దానిమ్మ గింజలు ఒక హాఫ్ తీసుకుంటున్నాను నేనైతే, మీరు కూడా హాఫ్ తీసుకోండి. మరి కదా, ఈ విధంగా నేనైతే కనుక కొన్ని తీసుకున్నాను అన్నమాట, ఒక హాఫ్ వరకు తీసుకున్నాను. ఈ దానిమ్మ గింజలు అనేవి మన పెదాలపై ఉన్న బ్లాక్నెస్ మొత్తాన్ని కూడా పోగొట్టేసి, అలాగే ఏమైనా పగులు ఉన్నా సరే వాటిని అన్నింటిని కూడా పోగొట్టి, చాలామంది మచ్చలు ఉన్నాయని చెప్పేసి కూడా ఫీల్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళకు కూడా ఈ టిప్ అనేది మంచిగా పనిచేస్తుంది అన్నమాట. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది దానిమ్మ గింజలు అనేవి. కాబట్టి మీరైతే కనుక దానిమ్మ గింజలను కొన్ని తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే వీటిని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తడి పేస్ట్ లాగా చేసుకోండి. నేనైతే కనుక ఇప్పుడు మెత్తడి పేస్ట్ లాగా చేసుకొని తీసుకొస్తా కదా. ఈ విధంగా అయితే కనుక మీరు పేస్ట్ లాగా చేసేసుకోవాలి. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత మీరు దీన్ని ఫిల్టర్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసేసుకోండి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకున్న కొంచెం వచ్చినాయి. ఈ విధంగా ఫిల్టర్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా దానిమ్మ వాటర్ మాత్రం ఒక 2 స్పూన్ల వరకు అయితే సరిపోద్ది. కాబట్టి నేనైతే 2 స్పూన్ల వరకు తీసుకున్నాను. లిప్స్కి అవి ఎక్కువ సరిపోతాయి. తర్వాత మనం దీనిలో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే షుగర్ అన్నమాట. పంచదార ఉంటుంది కదా, దాన్ని కొంచెం యాడ్ చేసుకోవాలి. ఒక 1/4 టీ స్పూన్ అయితే సరిపోతుంది షుగర్ అయితే కనుక. ఈ షుగర్ కూడా ఏంటంటే లిప్స్ మీద ఉన్న మృత కణాలు కానీ, నలుపుని కానీ, మచ్చలు కానీ, మొటిమలు కానీ చాలా ఎఫెక్టివ్గా పోగొట్టడానికి ఈ పంచదార అనేది చాలా బాగా పనిచేస్తుంది. కాబట్టి మీరు పంచదారని అయితే కనుక 1/4 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. నెక్స్ట్ మనం దీనిలో యాడ్ చేసుకోవాల్సింది ఏంటంటే విటమిన్ ఈ క్యాప్సిల్ మనకి మార్కెట్లో దొరుకుతాయి, అలాగే మెడికల్ షాప్లో దొరుకుతాయి అన్నమాట. చాలా తక్కువ రేటే ఇవి. కాబట్టి నేనైతే కనుక 1 యాడ్ చేసుకుంటున్నాను. విటమిన్ ఈ క్యాప్సిల్ కూడా మనకి చాలా తక్కువ రేట్ అన్నమాట. ఏదైనా పిండితో ఈ విధంగా గుచ్చితే మనకి ఇందులో ఉన్న ఆయిల్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఆయిల్ మాత్రం కలుపుకోండి. విటమిన్ ఈ ఆయిల్ అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎందుకంటే నలుపు ఉందని చెప్పేసి ఎవరైతే బాధపడుతున్నారో, అలాగే పగులిపోతూ ఉంటాయి కదా వాళ్ళకి కూడా, ఈ ఇప్పుడున్న వింటర్ సీజన్లో చాలామందికి పెదవులు అనేవి పగులుతాయి అన్నమాట. మీరు కనుక ఈ టిప్ని యూజ్ చేస్తే పగలడం కానీ అలాంటివి ఏమీ లేకుండా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు ఈ ఆయిల్ని అయితే యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా చూస్తున్నారు కదా మన టిప్ అనేది రెడీ అయింది. మనం ఇందులో యూజ్ చేసినవి ఏంటి, దానిమ్మకాయలు, వాటరు, తర్వాత జ్యూస్ చేసుకున్నది, నెక్స్ట్ పంచదార, విటమిన్ ఈ క్యాప్సిల్ అన్నమాట. ఈ మూడు కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. పెదవుల మీద ఉన్న నలుపుని పోగొట్టేస్తే చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ విధంగా తయారు చేసుకోండి. మనం దీన్ని చాలా తక్కువ రేట్తోనే తయారు చేసుకోవచ్చు, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు, చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. కాబట్టి ఈ విధంగా తయారు చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఏం చేస్తారంటే మంచిగా పెదవులను అయితే క్లీన్ చేసేసుకోండి. ముందైతే కనుక ఈ విధంగా ఏదైనా క్లాత్ కాటన్లో తీసుకొని, కాటన్ క్లాత్ తీసుకొని ఈ విధంగా మొత్తం పెదవులపై ఏమీ లేకుండా చూసుకోండి. ఈ విధంగా చేసేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ మనం దీన్ని అప్లై చేసుకోవాలన్నమాట, మనం తయారు చేసుకున్నది. ఇందులో పెదవులపై అప్లై చేసుకొని మంచిగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే లిప్స్ మీద ఏమన్నా మచ్చలు కానీ, ట్యాన్ కానీ, మృత కణాలు ఏమైనా ఉన్నా సరే వాటి పోయి చక్కగా లిప్స్ అనేవి మంచి పింక్ కలర్లోకి రావడానికి
చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ టిప్ అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఈ విధంగా మీరు ఒక 5 మినిట్స్ అయితే మంచిగా మసాజ్ లాగా చేసేసుకోండి. మృత కణాలు కానీ ట్యాన్ కానీ మొత్తం కూడా రిమూవ్ అయిపోద్ది అన్నమాట. నడుపు ఎక్కడైతే ఉంటుందో అక్కడైతే కనుక మంచిగా ఈ విధంగా మసాజ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ చేసుకొని ఒక 30 మినిట్స్ అయితే అలా వదిలేయండి. ఈ విధంగా మీరు వారంలో కనీసం ఒక 2 సార్లు చేస్తూ ఉంటే కనుక లిప్స్ మీద ఉన్న మృత కణాలు అన్నీ కూడా పోయి అనేవి మంచి కలర్లోకి రావడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నాకు రిజల్ట్ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక షేర్ చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ అలా ఉంచేసుకొని తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకోండి. నేనైతే నార్మల్ వాటర్తో వాష్ చేసుకొని మీకు చూపిస్తాను 30 మినిట్స్ తర్వాత. ఈ విధంగా కనుక చేస్తే ఖచ్చితంగా మీ లిప్స్ పైన మృత కణాలు, ట్యాను, మచ్చలు కానీ మొటిమలు అన్నీ కూడా పోయి చక్కగా మంచి కలర్లోకి రావడానికి ఈ టిప్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ టిప్ అనేది తప్పకుండా ట్రై చేయండి. ఈ దీన్ని మీరు నైట్ టైం చేయడానికి ట్రై చేయండి. ఈ విధంగా చేసిన తర్వాత మీరు మీ దగ్గర ఏమైనా రోజ్ వాటర్ కానీ లేదు అంటే కనుక విటమిన్ ఈ క్యాప్సిల్ అయినా సరే, లేదంటే కోకోనట్ ఆయిల్ అయినా లేదంటే బాదం ఆయిల్ ఏదో ఒకటి లిప్స్ మీద అప్లై చేసేసుకొని నైట్ పడుకుని పోండి. ఇలా చేస్తే కనుక ఖచ్చితంగా ఈ 2 స్టెప్స్ కనుక చేస్తే ఖచ్చితంగా లిప్స్ అనేవి మంచి కలర్లోకి వస్తాయి, లేత గులాబీ కలర్లోకి వస్తాయి. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా లిప్స్ మీద ఉన్న ట్యాన్, మృత కణాలు అన్నీ కూడా పోయి బీ కలర్లోకి ఏ విధంగా రావాలో తప్పకుండా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ అభిప్రాయం అయితే కనుక కామెంట్ రూపంలో తప్పకుండా తెలియచేయండి. అలాగే ఈ ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.